డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఇక్కడ చూడండి, కొన్ని ఫ్రేజెస్ ఇచ్చాను, ఇవి యూస్ఫుల్ అవుతాయి మీకు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, ఇక్కడ చూడండి ఫుల్ స్టోక్స్ అయితే ఈ విధంగా రాస్తాము, బట్ షార్ట్ ఫామ్ అయితే ఇట్లా రాస్తాను చూడండి. ఓవర్ పి ఫర్ పీరియడ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఇట్లా రాయాలి. నెక్స్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ చూడండి, ఫుల్ స్ట్రోక్స్ అయితే ఎసెన్షియల్ అండ్ సర్వీసెస్ సపరేట్. ఇక్కడ ఎసెన్షియల్ సర్వీస్ చూడండి, ఎసెన్షియల్ అండ్ సర్వీసెస్కి సెస్ సర్కిల్ రాశాను, లార్జ్ సర్కిల్ కాబట్టి ఇది ఎసెన్షియల్ సర్వీసెస్, ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఫుల్ స్ట్రోక్ అయితే ఎసెన్షియల్ కమాడిటీస్, ఇక్కడ చూడండి ఎసెన్షియల్ కమాడిటీకి ఎసెన్షియల్ రాశాను, డి హాలోడ్ అండ్ సర్కిల్ వేసి పెట్టాను, డీట్స్ అని చెప్పేసి అది అర్థం చేసుకుని ఎసెన్షియల్ కమాడిటీస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ జనరల్ డిస్కషన్, ఇన్ జనరల్ డిస్కషన్ మీన్స్ ఇక్కడ చూడండి ఇది ఫుల్ స్ట్రోక్ అవుతుంది. ఇక్కడ ఇన్ జనరల్ డిస్కషన్ వచ్చేసి ఇన్ జనరల్ ఇన్సైడ్ సర్కిల్ అండ్ ఫాలోయింగ్ షన్, ఇది జనరల్ డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ ఫుల్ స్ట్రోక్ అయితే ఇది వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, వెల్ఫేర్ అంటే వల్ ఏదైతే వల్ డబ్లింగ్ చేస్తాను, సర్క్లెస్ అండ్ టీ హాల్ రాశాను, వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ దిస్ కనెక్షన్ ఫుల్ స్ట్రోక్ ఇది. నెక్స్ట్ ఇన్ దిస్ కనెక్షన్ అంటే ఇక్కడే ఇన్ ఇన్కి గ్రామలాగి ఇన్కి సర్క్లెస్ అండ్ కే చెనుక్ రాసేసి ఇన్ దిస్ కనెక్షన్ ఇట్లా రాయచ్చు. నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇక్కడ చూడండి ఫుల్ స్ట్రోక్స్ అయితే ఇది. రూరల్ అంటే ఇట్లా రాసాను, ఎలక్ట్రిఫికేషన్ కూడా ఇక్కడ షార్ట్ ఫామ్ రాసాను, ఫుల్ స్ట్రోక్ అయితే ఇట్లా రాయండి, ఎలక్ట్రిఫికేషన్ ఇలా రాస్తాము, బట్ నేను ఇట్లా ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఇలా రాసాను, బట్ ఫుల్ స్ట్రోక్ ఈ విధంగా ఉంటుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇట్లా ఇక్కడ షార్ట్ ఫామ్ వచ్చేసి ఏదైతే రూరల్ అంటే రేడబుల్ చేసేసి ఎల్ రాసేసి దానికి షన్ ఇచ్చాను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ మీరు అట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి టౌన్స్ అండ్ సిటీస్ కూడా చాలా సార్లు వస్తుంది, టౌన్స్ అండ్ సిటీస్ ఫుల్ స్ట్రోక్ అయితే ఇది, బట్ షార్ట్ ఫామ్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. టౌన్స్ అండ్ సిటీస్ అంటే టీ స్ట్రోక్ త్రూ ది లైన్ అండ్ ఎన్ సైడ్ సర్కిల్ లార్జ్ సర్కిల్ రాసేసి దీన్ని టౌన్స్ అండ్ సిటీస్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఫుల్ స్ట్రోక్ అయితే ఇది. చూడండి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ రాసేసి రే అండ్ సర్క్లేస్ రాసేసి ల్యాండ్ రిఫార్మ్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ చూడండి, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ రెవెన్యూ రాసాను, ల్యాండ్ ఆటోమేటిక్గా రాసేసి రే రాసేసి దానికి డిప్థాంగ్ యు రాసేసి ఇన్సైడ్ సర్కిల్ పెట్టాను, అయితే ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అవుతుంది అన్నట్టు. ఓకే డియర్ ఫ్రెండ్స్, మై సజెషన్ ఈజ్ నాట్ ఓన్లీ బై సీయింగ్ దీస్ షార్ట్ ఫార్మ్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాబిట్యుయేటెడ్, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అబౌట్ 10 లైన్స్ ఈచ్ షార్ట్ ఫార్మ్, జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 10 లైన్స్, దెన్ ఓన్లీ జస్ట్ యూ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ ఫ్రేజెస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎనీవే Thank you very much and be practice well.